సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్రంలో జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలను అయితే నియమించడం జరిగింది జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ఏపీ ప్రభుత్వం నియమించింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది కొందరు మంత్రులకు రెండు జిల్లాల బాధ్యతలు కూడా అప్పగించింది ఆ వివరాలు అయితే మనం చూద్దాం శ్రీకాకుళానికి కొండపల్లి శ్రీనివాసు విజయనగరం వంగలపూడి అనిత పార్వతీపురం మన్యానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ రెండు జిల్లాలకు సంబంధించి అచ్చెన్నాయుడు గారు అనమాట విశాఖపట్నానికి డోలా వీరాంజనేయ స్వామి గారు అల్లూరు సీతారామరాజుకి అయితే గుమ్మడి సంజయారాణి గారు అనకాపల్లి జిల్లాకి కొల్లు రవీంద్ర గారు కాకినాడ జిల్లాకేమో పొంగూరు నారాయణ గారు తూర్పుగోదావరికి అయితే నిమ్మల రామానాయుడు గారు ఏలూరుకేమో నాదండ్ల మనోహర్ గారు పశ్చిమ గోదావరికి పల్నాడు రెండు జిల్లాలకు గొట్టిపాడి రవికుమార్ గారు ఎన్టీఆర్ జిల్లాకు సత్యకుమార్ యాదవ్ గారు కృష్ణాకేమో వాసింశెట్టి సుభాష్ గారు అనమాట గుంటూరుకు కందుల దుర్గేష్ గారు బాపట్లకు గొలుసు పారసార్థి గారు ప్రకాశం ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరుకి ఏమో ఎన్ఎండి ఫరూక్ గారు అనమాట నంజాలకు పయ్యవుల కేశవ్ గారు అనంతపురం ఏమో టీజీ భరత్ గారు సత్యసాయి జిల్లా తిరుపతి రెండు జిల్లాలకు సంబంధించి అనగానే సత్యప్రసాద్ గారు అనమాట వైఎస్ఆర్ జిల్లాకు ఎస్ వని సమిత్ సవిత గారు అనమాట అన్నమయ్య జిల్లాకు జేసీ జనార్దన్ రెడ్డి చిత్తూరు జిల్లాకు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమాట ఇలా వీరందరినీ కూడా సో జిల్లా ఇంచార్జీలను అయితే నియమించడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని